हाय फ्रेंड्स, ई रोजु मीकु टमाटा चारु ईजीगा जॉब चेसुकुने बैचलर्स कूडा ईजीगा चेसुकुनेलागा चूपिस्ता मीकु। टमाटालु मंचिगा नीटुगा कडुक्कोनि अदि कोंचेम चिंतपड़ुकु नीटुगा कडुक्कोनि दींट्लो कोद्दिगा उप्पु वेसुकोनि दीन्नि मेत्तगा चेतितोने इट्ला अनुकुंदाम। मनमु चेतितो नलुपुकुंटेने टेस्ट्गा उंटदि। उडिकिंचुकोनि अला मनं मिक्सीकि पट्टुकोनि अट्ला चेस्ते टेस्टीगा रादु। ఓకేనా? రసం ఇట్లా చేస్తేనే బాగుంటుంది చూడండి. ఇగ్గొండి, ఉత్త టమాటా గుజ్జు కూడా కాకుండా కొద్దిగా కొద్దిగా పప్పు వేసా. పప్పు వేసుకున్నాక ఎలా చేయాలో చూపిస్తా. ఇగ్గొండి, ఉప్పు వేసుకొని ఈ మెత్తగా నలుపుకుందాం. ఇగ్గొండి, ఇదం ఇలా పిసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసుకుంటే, మనము చేత్తోనే చేసుకుంటే కొంతమంది ఎందుకు అంత అంత శ్రమ? ఎందుకు? కొద్దిగా ఉడకబెడితే మంచిగా వస్తుంది కదా అని అనుకుంటారు. వద్దండి, ఇట్లనే చేత్తోనే అనుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంతమంది మిక్సీకి వేసి తాలింపు వేసుకుంటారు, అలా చేయమాకండి. కాసేపు మంది కాగదనుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇగ్గొండి, ఇంత మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఈ తొక్క మొత్తం తీసుకుందాం. మనకు తినేటప్పుడు అడ్డం రాకుండా ఈ తొక్క మొత్తం ఇలా తీసుకుందాం. ఇలా చేసుకుంది ఫ్రెండ్, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇగ్గొండి, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇది ఎల్లిపాయలు. ఎల్లిపాయలు కొద్దిగా మగ్గాక అదే ఈ రసం వేసుకుందాం. ఇప్పుడు మీకు పులుపుకు తగ్గట్టుగా నీళ్ళు పోసుకోండి. నేను అన్ని నీళ్ళు పోసుకుంటున్నా, ఎందుకంటే అవన్నీ ఇనకాలి కదా. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ఇగ్గొండి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇగ్గొండి రసం పౌడర్ వేసుకోండి. ఇగ్గొండి కరేపాకు తాలింపులో కంటే కూడా ఇట్లా వేసుకోండి మంచిగా మరిగేటప్పుడు. కొత్తిమీర ఇప్పుడే వేసుకుందాం.
ఇంకోటి కొత్తిమీర కూడా వేసుకుందాం. దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల దాకా పొంగొచ్చాక 10 నిమిషాల దాకా అది మంచిగా మరగాలి. మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తా అన్నా కదా, ఇక్కడ చూడండి పప్పు చల్లగా అయిపోయింది కదా, ఇగ్గొండి పప్పు కొద్దిగా ఏనుకుందామని చెప్పా కదా రసంలో పోయినికి. ఇట్లా పప్పు వేసుకుంటే కొద్దిగా పప్పు మరి ఎక్కువ వేసుకోవద్దు, పప్పు కొద్దిగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా ఇగ్గొండి కుక్కర్లో వేసుకుందాం, పప్పు ఉంది కానీ దాంట్లోనే కలిసిపోయిద్ది. ఇగ్గొండి ఇప్పుడు ఇది పొంగు రావాలి, మంచిగా మసలాలి. ఇగ్గొండి ఫ్రెండ్స్ ఇట్లా పొంగొస్తుంది కదా, ఇట్లా హై ఫ్లేమ్లోనే 10 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. అట్లా ఉడికించుకుంటేనే ఆ టమాటాలది పచ్చి వాసన, పప్పు పచ్చి వాసన అంతా పోయి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ మరీ పొంగిపోతూ మీకు గిన్నె కొద్దిగా పెద్దగా ఉంటే పల్లె, నాది కొద్దిగా చిన్నగా ఉంది కదా అందుకే కొద్దిగా మంట తగ్గించుకున్నా. తర్వాత ఇది మొత్తం మరిగాక కొద్ది కిందికి వెళ్ళదు కదా, అప్పుడు ఉప్పు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్ మంచిగా మసులుతుంది కదా, 10 నిమిషాలు మసిల్చుకొని దింపేసుకోవాలి అంతే. టమాటా రసం ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న టమాటా రసం రెడీ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, పప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. రసం మరీ నీళ్ళు ఉంటుంది అని అనుకునే వాళ్ళ కోసమే ఆ టిప్ అలా చెప్పాను నేను. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, ఈజీగా మనం ఆ పొడి దంచుకొని వేసుకోవాలి, ఈ పొడి దంచుకొని వేసుకోవాలి, ఇలా ఇవన్నీ ఏమి ఉండవు. టమాటాలు మంచిగా చేత్తో మెత్తర చేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి, కొత్తిమీర అదేంటి కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు రసం పౌడరు ఇవన్నీ వేసుకోవాలి అంతే. సరే మీకు పప్పు వద్దంటే దాన్ని స్కిప్ చేసేయండి అంతే. ఓకే నా ఫ్రెండ్స్, నేను చేసిన చారు మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్, అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోమాకండి. ఓకేనా, మన ఇంటి వంటలు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye friends.